السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారి ద్వారా మనకి ఖురాన్ అనేది లభించింది. మరి మొహమ్మద్ సల్లల్లాహు గారి జీవితం ఆధారంగా మనకి హదీసులు అనేవి లభించాయి. ఇకపోతే ఈనాడు సమాజంలో మనం శ్మశాన వాటికలను చూస్తూ ఉన్నాం. ముస్లిం శ్మశాన వాటికలు చాలా ఇరుకుగా అయిపోయాయి. మనకి మరి స్థలాలు కూడా దొరకటం, అంటే ఎవరైతే చనిపోతే వారికి సమాధి పెట్టడానికి ప్లేస్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కొన్ని కబ్రస్థానాలు అనేవి ఉన్నాయి అని మనకు అర్థమవుతూ ఉంది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే వారి యొక్క బాధని అనుభవిస్తూనే ఉన్నారని అర్థమవుతూ ఉంది. సమాధి మనిషికి రెండో జీవితం అని, దీనిని ఆలమే బర్జక్ జీవితం అంటారు అని, ఇక్కడ ముంకిర్ నకిర్లు అనేవారు వస్తారు అని, ఇక్కడ మరి దువాలు చేయటం, దువాలు ఆ యొక్క సమాధి దాటుతూ ఉన్నా, ఆ యొక్క కబరస్థం దాటుతూ ఉన్నా కూడా ఎటువంటి దువాలు చదవాలి, దానికి ఉన్నటువంటి ఒక మస్జిద్కి ఎలా విలువ ఉందో, ఒక కబరస్థానికి ఎటువంటి విలువ ఉందో, మరి ఒక సమాధికి ఎటువంటి విలువ ఉందో ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది, హదీస్లో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి సమాధి మనిషికి రెండవ జీవితం అని ఆలమే బర్జక్ జీవితం అంటారని, తర్వాత ఇస్రాఫీల్ అస్లం గారు మరి 3 సార్లు శంఖం ఊదినప్పుడు ఆ యొక్క సమాధి నుంచి ఎలా లేవటం జరుగుతుంది, ప్రళయదిన రోజు ఎటువంటి సిచ్యువేషన్లు జరుగుతాయో ఖురాన్లో కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క ఇస్లాంలో దీనిని ఆలమే బర్జక్ జీవితం అని అంటారు. ఈ యొక్క సమాధి జీవితాన్ని ఖయామత్ ప్రళయదినం వరకు సమాధిలోనే సమాధితో సంబంధం కలిగి ఆత్మ శరీరం ఇలియన్ సిజ్జిన్లు ఉంటాయని ఖురాన్లో చెప్పడం జరిగింది. శరీరానికి ఆత్మకి కనెక్షన్ ఉంటుంది అని, ఇలియన్ సిజ్జిన్తో మరి ఈ యొక్క ఆత్మకి శరీరానికి కనెక్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈనాడు శ్మశాన వాటికలో స్థలం దొరకడం కొంచెం కష్టమైనప్పటికీ పాత సమాధులు తవ్వి కొత్తవి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి వస్తూ ఉంది. అందరూ అల్లానే ఆరాధిస్తున్నా, మరి దాసుడు మరణించాక మా ప్రాంతం వాడు కాదని కొంతమంది అనేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ముస్లింలే, మీరు ఈ ఏరియాకి సంబంధించిన వారు కాదు, ఆ ఏరియాకి సంబంధించిన వారు కాదు, మీకు అనే పర్మిషన్లు ఇవ్వకపోవటం లేదా ఇలాంటి కొన్ని ఇబ్బందులు మనకు మనమే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకంటే ఆ యొక్క ఏరియాలో ఆ యొక్క ప్లేస్ సరిపోక అలా వారు కూడా ఇబ్బందులు, ఆ యొక్క కమిటీ కూడా ఇబ్బందులు పడుతూ ఉండటం బట్టి మనం ఇల్లులు కట్టుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, మనం బతకడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం, ఎన్నో ఆస్తులు కొనుక్కుంటూ ఉన్నాం. కానీ మరి ఈ యొక్క సమాధుల జీవితాన్ని గురించి, ఈ యొక్క కబరస్థాన్ని గురించి ఎవరైతే సహాయం చేయగలుగుతున్నారో, ఎవరైతే ఖర్చు పెట్టగలుగుతున్నారో, ఎవరైతే వీటి రక్షణకు ఏర్పాటు చేయగలుగుతున్నారో, ఎవరైతే దీనికి సంబంధించి సహాయ సహకారాలు చేయగలుగుతూ ఉన్నారో, అటువంటి ఏ నాయకుడైనా సరే వారందరికీ అల్లా సుబ్హానహు ఖచ్చితంగా ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా సహాయం చేయాలి, చేస్తాడు అని చెయ్యమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. సదకా, ఖైరాత్, జకాత్, బైతుల్ మాల్ మరియు అనేక మార్గాలలో సంపదను దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటాం. నా యొక్క చిన్న సలహా, మీ ప్రాంతంలో వీటి గురించి అల్లా మార్గంలో శ్రమించేవారు ఎవరైనా ఉన్నారా? మీ యొక్క సమాజంలో, మీ యొక్క ఇంటి దగ్గరలో, మీ యొక్క ఏరియాలోనో, మీ యొక్క ఊర్లోనో, మీ యొక్క ప్రాంతంలోనో ఇటువంటి వాటికి మరి మీకు మీరుగా మీ అంతటగానే ఎవరైనా దీనికి స్థలం ఇవ్వటం కానీ లేదా ఉన్న స్థలాన్ని కొంచెం పెద్దగా పెంచుకోవటం కానీ ఇలా ఏదైనా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టడం కానీ ఎవరికైనా సరే అల్లా తల్లా ఒకరికి తెలివిస్తాడు, ఒకరికి బలమిస్తాడు, ఒకరికి లేదా సంపాదన ఇస్తాడు, ఒకరికి సమాజంలో ఒక మంచి హోదాను కూడా ఇస్తాడు. ఎవరికి ఏ విధంగా అల్లా సహాయం చేస్తున్నాడో వారు వారి యొక్క స్తోమతను బట్టి సమాజాన్ని కలుపుకుంటూ సమాజంతో రిక్వెస్ట్ చేసి ఎవరైనా సరే ఇతర ముస్లిం, మీ యొక్క ముస్లిం స్నేహితులందరికీ మీరు సహాయపడగలరని, ఈ యొక్క శ్రమ వల్ల మీ అందరికీ కూడా ఇహలోకంలో, సమాజంలో, పరలోకంలో కూడా అల్లా యొక్క సహాయం లభించే అవకాశం ఉంది అని, అల్లాని ఆ విధంగా సహాయం చేయమని కూడా నేను మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీ యొక్క దాసులు ఎవరైతే మరణించిన తర్వాత సమాధి పెట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి నీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల ఈ యొక్క ఆలమే బర్జక్ జీవితం ఏదైతే మీరు పెట్టారో దీని విలువను మేము తెలుసుకొని దీనికి కూడా ఖర్చు పెట్టడం వల్ల
ఎటువంటి భాగ్యం ఉందో దానిని కూడా మేము తెలుసుకొని ఏ విధంగా అయితే హజ్ ఉమ్రాలకి, ఉపవాసానికి, నమాజులకి, మస్జిదులకి, మదరసాలకి, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, వీటి ద్వారా ఏ విధంగా అయితే శిలా రహమి మరియు ఇలాంటి అనేక విషయాల ద్వారా ఎలాగైతే పుణ్యాలు లభిస్తూ ఉన్నాయని మాకు తెలిసిందో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. అదేవిధంగా ఇటువంటి శ్మశాన వాటికలు, సమాధులకి గురించి కూడా మేము ఖర్చు పెడితే, ఒక కఫన్ గురించి ఖర్చు పెడితే ఎటువంటి పుణ్యం ఉందో కూడా మేము హదీసుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. వల్ల ఈ యొక్క సమాధులు లేదా కబరస్థానాల విషయంలో కూడా ఖర్చు పెడితే ఎటువంటి భాగ్యం, ఎటువంటి పుణ్యాలు లభిస్తాయో తెలుసుకొని మరి నీ యొక్క దాసులకి ఇంకా సంపదని సంపాదనని ప్రసాదించమని, ఇటువంటి మార్గంలో ఖర్చు పెట్టే వారికి ఇంకా సహాయం చేయమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా ముంకీర్ నకీర్ల నుంచి మమ్మల్ని వారి యొక్క ప్రశ్నలకి మాకు సమాధానాలు ఆసాని చేయండి. వల్ల అల్లా మా యొక్క ఈ యొక్క సమాధిలో ఉన్నటువంటి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా ప్రతి విషయం నుంచి కూడా, అల్లా పాపాల నుంచి, హరాం నుంచి, కుట్రల కుతంత్రాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ఇబ్రాహీం అలైహి వసల్లం గారి పైన కురిపించిన విధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరి మొకామె మొహమ్మద్కు వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందించారో వాటిని మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.